సో మొత్తానికి ఆ మెగా మూమెంట్ అయితే వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్సే కాదు మూవీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మెగా మూమెంట్ వచ్చేసింది. ఆచార్య చిరంజీవి గారి 152, 3 ఏళ్ళు అయింది లాస్ట్ సినిమా సైరా వచ్చి. సో స్వాతి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇండియా టైంలో 12:30 షో మిడ్ నైట్, కానీ నా రివ్యూ అయితే మార్నింగ్ 6:00 ఇస్తాను, కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. సో కొరటాల శివ గారి ఎన్నో సినిమాలు ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు. నా ఫేవరెట్ సినిమా అయితే మిర్చి, స్వాతికి కూడా మిర్చినే, బాగా ఎంజాయ్ చేసాం మిర్చి. సో ఇప్పుడు ఆచార్య డబుల్ బొనాన్జా, ఇద్దరు మెగాస్టార్ రామ్ చరణ్ ఇద్దరు అదర కూడా ఇస్తారని ఫింగర్స్ క్రాస్డ్. నా రివ్యూ అయితే మాత్రం 100% ఆనెస్ట్, మెగా అభిమానిగా పక్కకి వెళ్ళిపోయి, మెగా ఫ్యాన్, మెగాస్టార్ అభిమానిగా, మెగా అభిమాని కాదు మెగాస్టార్ అభిమానిగా పక్కకి వెళ్ళిపోయి ఆనెస్ట్ రివ్యూ అయితే 6 AM కి ఇచ్చేసాను గైస్. సో లెట్స్ గో టు ది మూవీ. వెరైటీ ఏంటంటే దీంట్లో ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నారు, మీకు చిరంజీవి ఇష్టం, నాకు రామ్ చరణ్. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుందో, కానీ మా ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఆనెస్ట్ గా ఇచ్చేస్తాం. సో సినిమాకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మన మూవీ థియేటర్ వచ్చేసాం రీగల్ సినిమా 14. అదేమండి గైస్, సమయం ఆసన్నమైంది, ఆచార్య మూవీ వెళ్ళిపోతున్నాం లోపలికి. ఆల్రెడీ ఇప్పుడే సినిమా నుంచి వచ్చేసాను, చాలామంది ఆల్రెడీ యుఎస్లో చూసేసి వాళ్ళ రివ్యూలు అయితే ఇచ్చేసారు. సో ప్రస్తుతానికి అయితే నేను మెగాస్టార్ గారికి మెగా ఫ్యాన్ అన్న విషయం మర్చిపోయి ఆ టోపీని పక్కన పెట్టేసి ఒక రివ్యూర్ టోపీ వేసుకొని నాకు అనిపించిన జెన్యున్ రివ్యూ ఎప్పట్లాగా ఇస్తాను. రెండోది ఏంటంటే, మీకు చాలాసార్లు చెప్పినట్టు, యాక్చువల్లీ KGF 2 రివ్యూలో నేను క్లియర్గా చెప్పినట్టు, చాలామంది అనుకుంటారు నీకేం ఎక్స్పర్టైజ్ ఉంది, నీకు సినిమా తీయడం వచ్చా, సినిమాటోగ్రఫరా నువ్వు, లేకపోతే స్క్రీన్ ప్లే వచ్చా, లేకపోతే డైరెక్టరా, అవేవి అక్కర్లేదు, టెక్నికల్గా సౌండ్ అవ్వక్కర్లేదు. నాలా 99% సినిమా చూసి హిట్టా ఫట్టా చేసేది నాలాంటి ఆర్డినరీ ఆడియన్సే. సో నా రివ్యూ నాకే పరిమితం, ప్రతిసారి నేను రిమైండ్ చేస్తున్నా, ఏదో నేను మంచి రివ్యూ ఇస్తే ఆ సినిమా సూపర్ హిట్ అని, లేకపోతే నేను చెత్త రివ్యూ ఇస్తే ఆ సినిమా ఫ్లాప్ అని అనుకోకండి. ఇది నా పర్సనల్ రివ్యూ, నాకు అనిపించిన మూమెంట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎప్పటించో చాలామంది ఎదురు చూస్తున్నారు మెగాస్టార్, మెగా ఫ్యాన్స్కి ఒక పెద్ద మూమెంట్, ఎందుకంటే మెగాస్టారే కాకుండా రామ్ చరణ్ కూడా ఇద్దరు కలయికతో ఒక డబుల్ బొనాన్జా, ఇందాక చెప్పినట్టు ఒక పెద్ద మూమెంట్, ఇద్దరు పెద్ద స్టార్లు ఆర్ఆర్ఆర్ హైలో రామ్ చరణ్ ఇద్దరు స్టార్లు కలయికతో తీసిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్గా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఆర్ ఒక చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆర్ఆర్ఆర్ తర్వాత KGF తర్వాత పుష్ప అనే మన తెలుగు సినిమా లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. సో పెరిగిపోయాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగిపోతాయి, ఎందుకంటే పుష్ప ఒక లెవెల్లో ఉంది, ఆర్ఆర్ఆర్ దానికి మించిన లెవెల్లో ఉంది, KGF నాకు పర్సనల్గా ఆర్ఆర్ఆర్కి మించిన లెవెల్లో ఉంది. ఇంత ఆసమ్ మూవీలు చూసినప్పుడు మనం ఎంత కంపేర్ చేయకూడదు సినిమాలు అనుకున్నా కూడా తెలియకుండానే కంపారిజన్ వచ్చేస్తుంది. ఎలా అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్లో ఎవరైనా 100 మీటర్స్ 20 సెకండ్లో పరిగెడితే అదే వరల్డ్ రికార్డ్ అయితే ఆసమ్. ఆ తర్వాత ఎవరైనా 13 సెకండ్లో పరిగెట్టి ఆ తర్వాత 13.5 సెకండ్లో పరిగెట్టినా అది మనకు పెద్ద వావ్ అనిపించింది, ఎందుకంటే 13 సెకండ్లో పరిగెట్టినోడు ఉన్నాడు కాబట్టి. ఎలాగే ఎనాలజీ వల్ల నాకు తెలియట్లేదు. సో అఫ్కోర్స్ నేను ఏవి ప్లాట్ ఇవ్వకుండా, ఏ స్పాయిలర్ ఇవ్వకుండా రివ్యూ చెప్తాను, ఎందుకంటే వేరే వాళ్ళు సినిమా చూసేవాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఒక క్రక్స్ ఏంటంటే, ఒక స్టోరీ ఏంటి అంటే, ధర్మం రక్షతే రక్షిత, బేసిక్గా ధర్మం ఎప్పుడు ఎప్పుడు ధర్మం ఎప్పుడు పారద్రోలాలి, ఎప్పుడు ధర్మమే విన్ అవ్వాలి అన్న ఇది. సో చిరంజీవి గారు చెప్పారు, ఎవరో చెప్పారు, సో దైవం మానవ రూపంలో అవతరించి ఈ లోకంలో అని ఏదో పాట యూట్యూబ్లో ఇంతకుముందు విన్నాను అలానే. సో బేసిక్గా కూడా దేవుళ్ళు దేవతలు వచ్చి మన సేవ్ చేయరు, మనుషులే ఒక అంటే దేవుడే మానవ రూపంలో వచ్చి ధర్మాన్ని నిలదొక్కునేలా చేస్తాడు అన్నది మెయిన్ ప్రిన్సిపల్ ఈ మూవీకి. సో కాన్సెప్ట్ అయితే బాగుంది. తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్ KGF ఈ లెవెల్స్ ఒక హై లెవెల్ సెట్ చేసేసాయి కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఆచార్య సినిమా ఆ లెవెల్లో లేదు అనిపించింది నాకు. మళ్ళీ చెప్తున్నా, ఆర్ఆర్ఆర్ లెవెల్లోని లేకపోతే KGF 2 లెవెల్లో అనిపించలేదు.
సో ఆ విధంగా అయితే ఆ కంపారిజన్తోని కొంచెం తక్కువ అని అనుకోవచ్చు. తర్వాత నాకు నచ్చిన పాయింట్లు నచ్చని పాయింట్లు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఎంట్రీ. సో మెగాస్టార్కి ఎలివేషన్ అవసరం లేదు, మెగాస్టార్ ఎంట్రీ అని ఎలివేషన్ అని అనుకొని కొట్టాల శివ గారు ఆయనకి ఏమి ఎలివేషన్ పెట్టలేదు. సో మెగాస్టార్ గారు ఎంట్రీ నాకైతే పర్సనల్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు వస్తారంటేనే ఏదో ఎక్స్పెక్టేషన్ హైప్ పెట్టుకున్నాం కదా. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఎంట్రీయే పెద్ద హైప్, దానికన్నా పెద్ద హైప్ అవసరం లేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు వేరే సినిమాలు చిరంజీవి గారు లాంటి పెద్ద యాక్టరు ఒక చిన్న ప్లాట్లో ఉండిపోయారేమో అని నాకు ఆనెస్ట్గా అనిపించింది. కొట్టాల శివ గారి స్టోరీ, ఈ స్టోరీ అంత స్ట్రాంగ్ అని అనిపించలేదు, స్టోరీ అయితే వీక్ అనిపించింది. ఎందుకంటే ఒక గ్రామ పరిస్థితి, లేకపోతే గ్రామం అభ్యుదయానికో, లేకపోతే ఆ గ్రామం పురోగతికో, మెగాస్టార్ గారు ఒక గ్రామానికే రిస్ట్రిక్ట్ అయిపోయారేమో ఈ సినిమాలో అని అనిపించింది. మళ్ళీ నేను స్టోరీ చెప్పదలుచుకోలేదు, కానీ ఈ సైడ్ లైన్స్ అయితే కొంచెం ఇవ్వాలి. ఆల్రెడీ మెజారిటీ స్టోరీ బయటకు వచ్చేసి ఉంటుంది, చాలామంది పెట్టేసి ఉంటారు. నేనేమనుకున్నాను అంటే మెగాస్టార్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ 150లో ఆయన మెసేజ్ అయితే ఒక బ్రాడ్ మెసేజ్, అంటే చాలామందికి స్ప్రెడ్ అయ్యే మెసేజ్. తర్వాత సైరా కూడా అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ మూవీ కాబట్టి దానికి కూడా ఒక పాన్ ఇండియా మెసేజ్, అంటే పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా మెసేజ్. ఇక్కడ మాత్రం కొంచెం ఎందుకో రిస్ట్రిక్ట్ అయిపోయింది అని అనిపించింది. సో చిరంజీవి గారి డైలాగు, ఎప్పుడు నేను పాఠాలు చెప్పపోయినా అందరూ ఆచార్య అని అంటారు, ఎందుకంటే గుణపాఠాలు బాగా చెప్తాననేమో, ఆ డైలాగ్ అయితే సూపర్ ఉంది. ఇది పబ్లిక్ డైలాగు, నేనేమి ఈ మూవీలో మీకు రివీల్ చేసేటే బయట చెప్పిన డైలాగ్ ఇది. తర్వాత రామ్ చరణ్ కలయిక, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్లో ఉన్న అగ్రెషన్ నాకు కనబడలేదు. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఒక గోల్డ్ మెడలిస్ట్ రన్నింగ్ రేస్లో ఏదో 13 సెకండ్స్లో ఫినిష్ చేశాక 13.01 సెకండ్ వచ్చిన ఇది ఉండదు కదా. సో రామ్ చరణ్ ఆఫ్ కోర్స్ అమేజింగ్, నా యాక్టింగ్ బాగా చేశారు, కాకపోతే ఆర్ఆర్ఆర్ లెవెల్లో యాక్షన్ అయితే నాకు కనబడలేదు. ఈ రివ్యూ ఇలా చెప్పడానికి నాకే కష్టం ఉంది, కానీ ఆనెస్ట్ రివ్యూ కాబట్టి ఆనెస్ట్గా నాకు అనిపించిన విషయాలు అయితే నేను చెప్తున్నా. హై పాయింట్స్ ఏంటంటే అంటే బీజిఎం కూడా పుష్ప లెవెల్లో, ఆర్ఆర్ఆర్ లెవెల్లో, కేజీఎఫ్లో ఉన్న 2 or 3 పాటల లెవెల్లో అనిపించలేదు. కొంచెం వాటితో కంపేర్ చేస్తే తక్కువలానే అనిపించింది బీజిఎం. ఏదైనా ఒక పాట స్ట్రైకింగ్ అని ఉంటే బంజారా, ఎందుకంటే ఇద్దరు చిరంజీవి గారు రామ్ చరణ్, చిరంజీవి గారికి రామ్ చరణ్కి ఆబ్వియస్గా తండ్రి కొడుకు కాబట్టి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా రామ్ చరణ్కి ఒక లెవెల్ ఎక్కువలోనే డ్యాన్స్ చేశారంటే అది చిరంజీవి గారి యాక్టింగ్ గొప్పతనానికి, వెర్సటిలిటీకి ఒక ఎగ్జాంపుల్. మెగాస్టార్గా ఒక పేరు క్రియేట్ చేసుకోవడం చిన్న విషయం కాదు, ఒక అవుట్సైడర్గా వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్డెలిబుల్ మార్క్, అంటే ఒక ముద్ర వేసేసి వెళ్ళిపోవడం కాకుండా ముద్ర వేసేసి అలాగ కంటిన్యూస్గా ఇన్ని ఏళ్ళుగా సర్వైవ్ అవుతున్నారంటే అది చిన్న విషయం కాదు. దాన్ని బట్టి ఎవరు ఏం చెప్పినా మెగాస్టార్ గారి యాక్టింగ్ లెవెల్ అబౌవ్ నాచ్, ఎప్పుడు టాప్ నాచ్. సో ఆయన యాక్టింగ్ మళ్ళీ ఈ సినిమాలోని మళ్ళీ నిరూపించుకున్నారు. ఎస్పెషలీ రామ్ చరణ్ అంటే కరెంట్ యాక్టరు, కరెంట్ డ్యాన్సరు, అంటే ఎంత ప్లస్ యంగ్ బ్లడ్, యూత్ స్టారు అయినా కూడా ఆయనతో పక్క పక్కన ఒకే ఫ్రేమ్లో ఉంటూ కూడా నిలదొక్కొని ఆయన విన్నర్గా వచ్చారు అంటే అది అఫ్ కోర్స్ ఆయన అంటారా నీ బాబుని రా అని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విధంగానే ఆ పాయింట్ అయితే మళ్ళీ చిరంజీవి గారు ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా కొడుకు కూడా సేమ్ ఫ్రేమ్లో ఉన్నా కూడా అంత అద్భుతంగా డ్యాన్సే కాదు యాక్టింగ్ కూడా చేశారు కాబట్టి చిరంజీవి గారు ఇన్డెలిబుల్ మార్క్, అంటే చెరపలేని ముద్ర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వేసేసారు. ఆ ముద్ర అయితే ఎవరు చెరపలేరు అని ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది. తర్వాత సోను సూద్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నేను చూశాను. సో ఆయన యాక్టింగ్ బాగా చేయరేమో అనుకున్నాను, ఆయన అద్దరు కొట్టాడు ఎప్పటిలానే. సో ఒక గ్యాప్ వచ్చింది తెలుగులో అని అనిపించలేదు. తర్వాత ఇంకో విలన్ బెనర్జీ, ఆయన బాగానే చేశారు. చాలా సినిమాల్లోని చాలా పోస్టర్లోనో లేకపోతే ఇంటర్నెట్లో కాజల్ అగర్వాల్ సినిమాలో ఉన్నట్టు చూశాను, కానీ సినిమాలో నాకు ఎక్కడ కాజల్ అగర్వాల్ కనబడలేదు. ఇలా చిన్న చిన్నవి వేస్తున్నాను, పెద్ద స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. తర్వాత చిరు గారు చెప్పారు, సో హీరోయిన్ పూజా హెగ్డే వచ్చి ఉండి ఉండనట్టుంది సినిమాలో, అంత పెద్దగా పెద్ద రోల్ ఏం లేదు, సో పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు పూజా హెగ్డే గురించి. ఓవరాల్గా స్టోరీ అయితే అంటే అంత కాంట్రవర్షియల్ అయింది. కొరటాల శివ గారు మిర్చి అయితే నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
సో మిర్చి లెవెల్లో కూడా స్టోరీ లేదేమో అనిపించింది. మరి ప్లాట్ వీక్ అయిందో, లేకపోతే స్టోరీ కొంచెం తగ్గిందో, లేకపోతే ఆ స్టోరీ ఎనాక్ట్ చేయడంలో ప్రాబ్లం వచ్చిందో, యాజ్ అ కామన్ మ్యాన్ చెప్తున్నా, మళ్ళీ నేను చెప్తున్నా, నేనేమి టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, ఆర్డినరీ ఆడియన్స్ ఈ విధంగానే చెప్తున్నా. చిరంజీవి గారికి అంటే ఆయన లెవెల్కి ఈ స్టోరీ సరిపోలేదేమో అని అనిపించింది. ఎందుకంటే మెగాస్టార్ గారు అంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్నప్పుడు లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్టే పెట్టాలి. ఈ కాన్సెప్ట్ ఎందుకో కొంచెం లిమిటింగ్ ఏమో అని అనిపించింది, లార్జర్ దెన్ లైఫ్ కాకుండా. సో స్టోరీ వీక్ అవడం వల్ల సినిమా కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలా అంటే, ఇందాక చెప్పినట్టు నచ్చినా నచ్చకపోయినా కంపారిజన్స్ వచ్చేస్తాయి. అందులోని ఒక 2 వారాల బ్యాక్ 3 వారాల బ్యాక్ సినిమాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు తెలియకుండానే కంపారిజన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ విధంగా చూస్తే ఆ స్టోరీ లైన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అనిపించింది. ప్రాబబ్లీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకున్నామో, తప్పు మందే అయ్యుండొచ్చు. కానీ మెగాస్టార్ గారు అయితే ఆయన రోలు ఆయన చంపేశారు. ఆయన బేసిక్గా చాలా యంగ్గా నాకన్నా అంటే ఆయన నాకన్నా పెద్ద ఏజ్లో అయినా నాకన్నా కూడా యంగ్గా కనిపిస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ ఆసమ్ చిరంజీవి గారిది, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆసమ్. కానీ ఆర్ఆర్ఆర్తో కంపేర్ చేస్తే మేబీ ఒక పాయింట్ కొంచెం తగ్గింది అనిపించింది. ఆర్ఆర్ఆర్తో కంపేర్ చేస్తే అఫ్కోర్స్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. సో కానీ ఇద్దరు మెగాస్టార్ మెగా పవర్ స్టార్ సన్ ఒక ఫుల్ మూవీ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మూవీలో కలిసి యాక్ట్ చేయడం, అది అట్లీస్ట్ ఫ్యాన్స్కి అయితే ఒక పెద్ద బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే మూవీలో తండ్రి కొడుకులు యాక్ట్ చేసి ఆన్ పార్ చేయడం, ప్లస్ ఆ బంజారా సాంగ్ అయితే అన్ని పాటల్లోకి నాకు నచ్చిన పాట బంజారా సాంగ్, ఎందుకంటే ఆబ్వియస్గా ఇద్దరు రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు కలిసి డ్యాన్స్ చేసింది కాబట్టి అందులో బేసిక్గా అందులో మళ్ళీ పాయింట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసాము, ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయిందని. ఎందుకంటే చిరంజీవి గారు అంత అద్భుతంగా డ్యాన్స్ చేసి ఈ ఫేస్లోనే అంటే భంగిమలు ఎలా పెట్టినా, చేతులు లెగ్ మూమెంట్స్ ఎలా పెట్టినా కూడా ఆయన కళ్ళుతోనే డ్యాన్స్ చేసేస్తారు, అది అందరికీ తెలిసిందే. సో ఆయన స్టైలు మేనరిజం అద్దరిపోయింది. ఓవరాల్గా సినిమా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి లేదు. నేను మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్గా నా అంచనాలుకి రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఇది నా పర్సనల్ రివ్యూ గురించి కూడా చెప్పాలి, అజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది. ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఆయన కూడా ఉన్న టైంలో చాలా బాగా చేశారు. తనికల్ బర్న్ గారు ఇలా చాలామంది ఉన్నారు. సో ఓవరాల్గా గైస్ సినిమా అయితే ఒకసారి డెఫినెట్గా చూడొచ్చు, వన్ టైం వాచ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెగాస్టార్ ఫ్యాన్గా నేను ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వాలి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటిదాకా నేను చేసిన రివ్యూలో ఈ సినిమాకి నేను రేటింగ్ నిష్పక్షపాతంగా ఇవ్వలేను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా కాబట్టి ఆటోమేటిక్గా 4.5 వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే ఈ సినిమాకి ఫర్ ఎ చేంజ్ రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఈ సినిమాకి అయితే నేను రేటింగ్ ఇవ్వట్లేదు, మీకు పాజిటివ్ చెప్పేశాను, నెగిటివ్ చెప్పేశాను. తర్వాత సెట్టింగ్ కూడా అదిరిపోయింది. ధర్మస్థలి అని ఒక అమ్మవారు ఘట్టమ్మ, ఆవిడ పేరు ఘట్టమ్మ సినిమాలో, ఆవిడ అది రియల్ టెంపుల్ లానే అనిపించింది, రియల్ విలేజ్ లా అనిపించింది. ఎవరో చెప్పారు అది సెట్టింగ్ అని. సో ఒక సెట్టింగ్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే దానికి కూడా సూపరు. జంగుల్ లొకేషన్ బాగుంది, డ్రోన్ షాట్లు బాగున్నాయి, ఏరియా బాగుంది, లొకేషన్ బాగుంది. సో సెట్టింగ్స్ కూడా అద్దరిపోయాయి. సో ఓవరాల్గా కొరటాల శివ గారు స్టోరీ వీక్ అని అనిపించింది. వీక్ కాబట్టి స్టోరీ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ అలా దానేమంటారంటే డామినో ఎఫెక్ట్ అంటారు కదా, ఇది వీక్ అయితే అలా మిగతావన్నీ అలా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మిగతా కూడా కొంచెం దాని వల్ల స్టోరీ ఎన్హాన్స్ చేసి ఉంటే మెగాస్టార్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ అయితేనే బాగుండేది. సో ఇది గైస్ నా రివ్యూ అయితే, నా ఆచార్య రివ్యూ అయిపోయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్ అయిపోయింది. కాకపోతే నేను కూడా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ డౌట్, ఈ మీమాన్స్ అయితే ఉండింది, ఆర్ఆర్ఆర్ లెవెల్కి సెట్ అవుతుందా, కేజీఎఫ్ లెవెల్కి సెట్ అవుతుందా అని. అన్ఫార్చునేట్గా ఆ లెవెల్కి సెట్ అవ్వలేదు. కాబట్టి నేనైతే పర్సనల్గా అంటే యాక్టర్లు అందరూ ఆసమ్ చేశారు, ఓవరాల్గా సినిమా బాగానే ఉంది, కానీ నేనైతే పర్సనల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆ లెవెల్ అందులో మన హీరో అంటే వేరే హీరోల సినిమాలే మనం చూసేసి వావ్ అనుకున్నప్పుడు, మన హీరో అన్నప్పుడు ఇంకా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి
ప్రాబ్లం నాదనుకుంటున్నాను. నేను పర్సనల్గా నేను డిసప్పాయింట్ అవ్వడానికి కారణం మెగాస్టార్ గారు కాబట్టి నేను చాలా ఊహించుకొని వెళ్ళాను. అంత ఊహించుకోకుండా ఊహించుకొని వెళ్ళకపోయి ఉంటే బాగుండేదేమో. కాబట్టి నా ఒక నాచ్ తగ్గింది అనే అనుకోవాలి మన ఎక్స్పెక్టేషన్కి. మెగాస్టార్ గారి సినిమాని నేను సినిమాలోకి వెళ్ళినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువతో బయటకు వచ్చాను. అర్థమైందా మీకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ గారి సినిమా కాబట్టి 4.5 అని అనుకొని వెళ్ళుంటే దానికి కొంచెం తక్కువ బయటకు వచ్చినప్పుడు. అందుకనే నేను రేటింగ్ ఈ సినిమాకైతే ఇవ్వదలుచుకోలేదు గైస్. సో ఇది నా రేటింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఎన్నోసార్లు చెప్పినట్టు ఇది నా పర్సనల్ రేటింగ్, దానికి సినిమాకి ఏం సంబంధం లేదు. నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అని మీరు అనుకోకండి. సో ఇది గైస్. సో మీరు ఇంకా ఈ ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే, రెగ్యులర్గా వాచ్ చేసినట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకో అద్భుతమైన వీడియోతో తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అది గైస్.